హలో బంగారాలు, నిన్న ది కథ విన్నారు కదా. ఒపీనియన్ చెప్పావు అమ్మ, చాలా బాగుంది. నాకు ఇట్లా ఒపీనియన్ చెప్తున్నావు అంటే నేను కథలు బాగా చెప్పడానికి వీలవుతుంది. నీకు నీకు ఎట్లాంటి కథలు కావాలి, నాకు ఎట్ట చెప్పవచ్చుంది చూసుకొని మనం చక్కగా చెప్పుకోవచ్చు. సరే, ఇవాళ కూడా మోరల్ కథ చెప్పుకుంటాం. ఒక ఊళ్ళో ఒక అమ్మ కొడుకులు ఉంటారు, ఇద్దరు కొడుకులు. ఆమెకి ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు చనిపోతాడు. చనిపోతే ఆమె ఎప్పుడు ఆ కొడుకు మీద ధ్యాసగానే ఉంటుంటుంది. ఆ కొడుకు మీద ధ్యాసగానే ఉంటాడు. ఆ కొడుకు ఆ లోకంలోకి వెళ్ళిపోయినాడు, పాపం ఆ లోకంలో వెళ్ళిపోయినాడు అని చెప్పని దిగులుగా ఉంటుంటుంది. సరే అట్లా ఉంటుంటుంది. ఒకరోజు ఏమంటే ఒక దోవలో పోయేవాడు చాలా అలసిపోయి వీళ్ళింటి ముందుగా పోతూ కొంచెం మంచినీళ్ళు తాగదా అని వాడి ఇంటికి వస్తాడు. వాడి ఇంటికి వస్తే ఆమెను పిలుస్తాడు, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అమ్మ అని అడుగుతాడు. ఇస్తానని, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పండి. నేను ఆ లోకం నుంచి వస్తున్నాను అమ్మ. ఆ లోకం నుంచి వస్తున్నావా? ఆ లోకంలో మా అబ్బాయి కూడా ఉన్నాడే. ఆ లోకం నుంచి వస్తున్నా. వాడు చెప్పింది ఏంటంటే అంత దూరం నుంచి నడిచి వచ్చి ఒక విసుకులో చెప్తాడు. అంత దూరం నడిచి వచ్చి ఆ లోకం నుంచి వస్తున్నా, ఏం చేయమంటావు, కొంచెం మంచినీడు కావాలని. ఈమెమనుకుంటుంటే పిచ్చి మా లోకం, ఆ లోకంలో నుంచి వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నాడు అనుకుంటుంది. అనుకుని ఆ లోకంలో మా అబ్బాయి కూడా ఉన్నాడు ఆయన. మా అబ్బాయి తెల్లగా సన్నగా పొడుగ్గా ఉంటాడు, చక్కగా ఉంటాడు, నీకు తెలుసా అని చెప్పి వీడు ఏమనుకున్నాడంటే ఈ మాట్లాడే ఆమె మాటలు విని ఇదేదో పిచ్చి మా లోకంగా ఉందనుకొని, నేను చూశాను వాడు నాకు ఫ్రెండ్ కూడా, చాలా బాగుంటాం మేమైతే చాలా ఫ్రెండ్స్ అని చెప్పాను. అట్లాగా నాయనా అని చెప్పని వాడిని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చింది కాకుండా మజ్జిగ ఇచ్చి భోజనానికి ఉండిపో అని చెప్పని వంట చేసి భోజనం పెట్టి వాడికి ఏం చేస్తుంటే, రెండో కొడుకు పనికి వెళ్ళి ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడంటే డ్రెస్ కుట్టించుకుందామని ఒక డ్రెస్ మెటీరియల్ గుడ్డ పెట్టుకొని ఉంటాడు. ఆ డ్రెస్ మెటీరియల్ ఇంట్లో అక్కడక్కడ కొంచెం డబ్బులు పెట్టుకొని ఉంటారు. ఆ డబ్బులు ఇచ్చి ఇవి మా అబ్బాయికి నాయన, మా అబ్బాయి గుడ్డలకి గుడ్డలు ఉన్నాయో లేవో, డబ్బులు ఉన్నాయో లేవో, పాపం వాడు ఆ లోకలు ఎంత కష్టపడుతున్నాడో ఇవి నాయన అని చెప్పని ఇస్తుంది. నీవు దోవలో తినేందుకు పలహారం చేసిస్తాను, మా అబ్బాయికి కొంచెం పలహారం చేస్తాను, ఈ పలహారం కూడా మా అబ్బాయికి నువ్వు కొంచెం తీసుకో అని చెప్పని పంపిస్తుంది. పంపించిన తర్వాత రెండో కొడుకు ఇంటికి వస్తాడు. అయ్యో కాస్త ముందు రాకపోయినావా నాయన, ఆ లోకం నుంచి అన్నయ్య దగ్గర నుంచి ఒక ఆయన వచ్చాడు, అన్నయ్య తెలుసుట, బాగా తెలుసుట, నేను నువ్వు చొక్కా కుట్టించుకున్నావు, క్లాత్ పెట్టుకున్నావు కదా, ఆ గుడ్డను ఇచ్చి పంపించాను, కొంచెం డబ్బులుంటే అది కూడా ఇచ్చి పంపించాను, పలహారం చేసి పంపించాను, అన్నీ చేసి పంపించాను నేను ఆ లోకానికి ఇచ్చి పంపించాను అని చెప్పి. వీడు రెండో వాడు ఏమిటి, ఆ లోకంలో నుంచి ఏమిటి, మనుషులు రావటం ఏమిటి, ఏంటమ్మా చెప్తున్నావు అని చెప్పని అంటాడు. అవునాయన ఆ లోకం నుంచి వచ్చాడు, అమ్మ నన్నయ్య తెలుసుట కూడా అని చెప్పేసి ఉంటుంది. ఈ అబ్బాయికి ఏం చెప్పాలో తెలియదు, అమ్మను ఏమన్నారో తెలియదు. ఏం తెలియక ఆమె తలమి చేపెట్టుకుని కూర్చుంటాడు. కూర్చొని దిగులు పడి చివరికి ఏమంటే వీడికి ఒక ఆలోచన వస్తుంది, మన ఇంటికి వచ్చి వాడు ఏమార్చాడు, మనం ఒక ప్లాన్ చేసి ఇట్లా చేస్తే ఏమి అని చెప్పని వాడు ఒక ప్లాన్ ఇస్తాడు. ఆ ప్లాన్ తర్వాత చెప్తా తర్వాత భాగంలో.